పాడి మిత్రులందరికి శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు. మీకు చెప్పినట్టుగా మన టాపిక్ కాల్షియం. కాల్షియం ఫాస్ఫరస్ అతి తక్కువ రేటుతో పాడి పశువులకు ఎలా ఇవ్వచ్చు అనేది మన టాపిక్. ఇంతకుముందు టాపిక్లో మనము రిమైనింగ్ మినరల్ మిక్చర్లు, మినరల్స్ అన్ని కూడా అతి తక్కువ ఖర్చుతో ఎలా తయారయ్యాలో మన డిస్కస్ చేశాము. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, రోజు పాడి పశువులకు కాల్షియం ఫాస్ఫరస్ అవసరం ఎంత, వాటికిచ్చే మేత పచ్చి మేత ఎండు మేత దానా నుంచి ఎంత కాల్షియం దొరుకుతుంది, మిగిలిన కాల్షియంని మనం అతి తక్కువ రేటుతో ఎలా ఇవ్వాలి, అలాగే మార్కెట్లో దొరికే బ్రాండెడ్ కాల్షియం లిక్విడ్ ఒక పాడి పశువుకు రోజుకు సరిపోయేంత కాల్షియం ఇస్తుందా, అండ్ అతి తక్కువ రేటుతో మనం ఎలా తయారు చేయాలి, ఎంతెంత ఇవ్వాలి, మనము ఈరోజు డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేస్తున్నా కోరుతున్నాను. పక్కనున్న గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినట్టయితే నేను భవిష్యత్తులో పెట్టే వీడియోలని మీకు నోటిఫికేషన్గా వస్తాయని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. సో కాల్షియం, కాల్షియం అనేది పాడి మిత్రులలో ఒక ఫ్యాన్సీ ఐటమ్. కాల్షియం ఖచ్చితంగా ఇవ్వాలి. కాల్షియం లిక్విడ్ పెద్ద పెద్ద క్యాన్లు తీసుకొచ్చేసి రోజుకు 100 ml, 150 ml, 200 ml కూడా ఇచ్చే పాడి రైతులు ఉన్నారు. అది ఇవ్వడం వల్ల పాలు పెరుగుతాయి అనేది వారి యొక్క అభిప్రాయం. కానీ పాలు పెరగడానికి ఒక్క కాల్షియం కానీ ఒక ఐటెం వల్ల సాధ్యం కాదు. ఇది హోలిస్టిక్ అప్రోచ్, అంటే సమగ్రమైన మేపు విధానము, అంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాన, మినరల్ మిక్చరు, కాల్షియము సఫిషియంట్గా వాటికి సరిపోయేంత ఇచ్చినప్పుడు మాత్రమే పాడి పశువులు తన జన్యుశక్తి మీద పాలిచ్చే అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా మనం అనుకున్నాము, ఒక జన్యుశక్తి మీద పాలు రావాలి అంటే ఏమనుకుంటున్నాము మనము, ఖచ్చితంగా 30 kg పచ్చిగడ్డి, 8 నుంచి 10 kg ఎండుగడ్డి, ఆవులలో అయితే 3 లీటర్లకు 1 kg దాన, గేదెలలో అయితే 2 నుంచి 2.5 లీటర్లకు 1 kg దాన ఇవ్వాలని అనుకుంటున్నాము. విటమిన్స్ అంత అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ గడ్డి ద్వారా అలాగే దాని శరీరంలో బి కాంప్లెక్స్ తయారవుతుందని ఇంతకుముందు మనము వీడియోలో చెప్పుకున్నాము. ఆ లింక్ని మీకు కింద ఇస్తాను. ఇక మిగిలిన ఏంటి, మినరల్స్. మినరల్స్లో 6 మినరల్స్ ఎలా ఇవ్వాలో పోయిన వీడియోలో చేసుకున్నాము. అవి 40 నుంచి 50 పైసలతోటి మనము ఇవ్వగలుగుతున్నాం. ఇక మిగిలినవి కాల్షియం, ఫాస్ఫరస్. కాల్షియం ఫాస్ఫరస్ మనము ఎంత అవసరం అవుతుంది అనుకుంటే, అవసరమైన మేర కాల్షియంని మనము ఇచ్చినట్టయితే 200 కాల్షియం కార్బోనేట్ ఖర్చు 1 రూపాయి అవుతుంది, అండ్ డై కాల్షియం ఫాస్ఫేట్ 100 గ్రాముల ఖర్చు 2 రూపాయలు అవుతుంది. మొత్తం మనము 3 రూపాయల ఖర్చు అవుతుంది. ఒక కాల్షియం ఫాస్ఫరస్ రిక్వైర్మెంట్ను మనము ఫుల్ఫిల్ లేదా వాటికి రోజువారీ నిర్వహణకు సరిపోయేంత ఇవ్వవచ్చు. అదే మనం మార్కెట్లో కొన్నట్టయితే కాల్షియంకు 18 రూపాయలు, మినరల్ మిక్చర్కి 18 రూపాయలు, కాల్షియంకి 10 రూపాయలు, 28 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అయితే దీనికన్నా ముందు ఇదంతా మరి ఇంత నేను సింపుల్గా చెప్పాను, ఇంత ఖర్చు మరి ఎలా ఖర్చు అవుతుంది, అంత తక్కువ ఎలా ఖర్చు అవుతుంది, అసలు పాడి పశువులకు మేత నుండి ఎంత వస్తుంది, అండ్ ఎలా ఇవ్వాలి అనేది మొదలు మొత్తం మనం డిస్కస్ చేసినట్టయితే, పాడి పశువులకు ఒక రోజుకు ఎంత కాల్షియం ఫాస్ఫరస్ అవసరం అవుతుంది. ఎన్ఆర్సి అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ యొక్క డేటా ప్రకారము కాల్షియం ఒక పాడి పశువుకి 150 గ్రాములు కావాలి. అంటే 150 గ్రాములు అంటే 50 గ్రాములు నిర్వహణకు లేదా పాలివ్వని పాడి పశువుకు, అండ్ ప్రతి 1 లీటర్ పాలకు 10 గ్రాములు చొప్పున అంటే 10 లీటర్ల పాలకు 100 గ్రాములు. సో 150 గ్రాములు పది లీటర్ల పాలిచ్చే గేదెకు మనకు 100 గ్రాములు, అండ్ 15 లీటర్ల పాలిచ్చే ఆవుకి కూడా 100 గ్రాములు. అంటే పాలకు ఇది స్టాండర్డ్ నేను పెట్టాను, ఇంతకన్నా తక్కువ ఇచ్చిన వాళ్ళు కొంత తక్కువ కాల్షియం అనుకోవచ్చు. సో నిర్వహణకు 50, అండ్ పాలకు 100 చొప్పున 150 గ్రాముల కాల్షియం ఇవ్వాలి. అలాగే ఫాస్ఫరస్ 100 గ్రాములు కావాలి. అంటే ఏంది, కాల్షియం ఫాస్ఫరస్ 2:1 రేషియో ఇవ్వాలి. ఆ లెక్కలు మీరు ఫాస్ఫరస్ కోసుకోండి. ఇక ఫాస్ఫరస్ గురించి నేను ఎక్కడ డిస్కస్ చేయను, ఆ కాల్షియంకు అదే రేషియోలో మనము ఫాస్ఫరస్ ఇస్తూ పోవాల్సిన పరిస్థితి. రెండు నేను పక్క పక్కన డిస్కస్ చేశాను అనుకోండి, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఆ రెండు అంత అవసరం అవుతుందండి. మరి మేత ద్వారా ఎంత వస్తుందని మనం చూసుకున్నట్టయితే మనం ఇచ్చేది ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దాన. ఎండుగడ్డి మనం తీసుకున్నట్టయితే కుట్టి కానీ వరిగడ్డి నుంచి 1 కిలో ఎండుగడ్డికి 1.62 గ్రామ్స్ మనకు కాల్షియం వస్తుంది.
అంటే ఏంటి 10 కిలోలకు 16 గ్రాముల కాల్షియం వస్తుంది పచ్చగడ్డి తీసుకున్నట్లయితే మనం 30 కిలోలు ఇస్తాం అనుకున్నాం కదా 1 కిలో పచ్చగడ్డికి 0.125 గ్రామ్స్ కాల్షియం వస్తుంది 30 గ్రాములకు 3.75 లేదా 4 గ్రాముల కాల్షియం మనకు దొరుకుతుంది అండ్ దాన నుంచి తీసుకున్నట్లయితే 1 కిలో దానకు 3.5 గ్రామ్స్ కాల్షియం వస్తుంది అలాగే మనం 5 గ్రాముల 5 కేజీల దాన ఇచ్చినట్లయితే యావరేజ్ గా పాడి పశువు కనుక ఉన్నా గానీ మనము ఇక్కడ అంటే అనుకున్నా కదా పైన లెక్కేసుకున్నాం కదా మనము 10 లీటర్ల పాలకి అని ఆ 10 లీటర్ అంటే ఏంది ఆ గేదకైతే 2 లీటర్లకు 1 కేజీ ఇవ్వాలి ఆవులకైతే 3 లీటర్లకు 1 కేజీ కాబట్టి మనము ఇక్కడ 5 కిలోల దాన ఇచ్చినట్లయితే ఇక్కడ 5 లీటర్ 5 కేజీల దాన నుంచి మనకు 17.5 గ్రామ్స్ అంటే 18 గ్రాములు దొరుకుతుంది మొత్తం ఈ మూడింటి నుంచి మనకు 38 గ్రాములు కాల్షియం దొరుకుతుంది అయితే మనకు యాక్చువల్ గా ఎంత కావాలి 150 గ్రాములు 150 గ్రాములని 30 గ్రాముల మనం కాల్షియం అంటే ఇక్కడ ఏంది 38 గ్రాముల కాల్షియం దొరికిందంటే ఇంకా 112 గ్రాముల కాల్షియం మనం పాడి పశువులకు ఇవ్వాలి అలాగే ఫాస్ఫరస్ వచ్చేసి మిగతాది మనం 20 గ్రాములు దొరుకుతుంది 20 గ్రాములు ఓను మిగతా 80 గ్రాముల ఫాస్ఫరస్ మనం పాడి పశువులకు ఇవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు లిక్విడ్ కాల్షియం ఏదైతే మార్కెట్ నుంచి తెస్తున్నారో ఆ మార్కెట్ నుంచి యాక్చువల్ గా ఇస్తే ఎంత కాల్షియం వస్తుందని మనం చూసినట్లయితే డోస్ ఎక్క ఎంత రాసి ఉంటుంది బాటిల్ మీద 50 నుంచి 50 to 100 ml పర్ యానిమల్ ఒక యానిమల్ కి ఒక రోజుకు ఒక పశువుకు ఒక రోజుకు అని చెప్తారు కాబట్టి మనం ఒక లీటర్ కాల్షియం లిక్విడ్ కాల్షియం కి ఎంత రేటు మనకి సుమారుగా 100 నుంచి 120-125 రూపాయలు ఉంటుంది అనుకుందాం సో 100 ml ఈ లిక్విడ్ కాల్షియం లో కాల్షియం ఎంత ఉంటుందంటే 1700 mg టు 4000 mg అంటే 100000 mg కి 1 గ్రామ్ కాబట్టి 2 గ్రాముల నుంచి 4 గ్రాములు హైయెస్ట్ ఏ తీసుకున్నా 4 గ్రాముల కాల్షియం ఉంటుంది మరి వాళ్ళు 100 ml మనకు కాల్షియం ఇవ్వమంటున్నారు 100 ml నుంచి 4 గ్రాముల కాల్షియం అయితే మనకు కావాల్సిన కాల్షియం 112 గ్రాముల కాల్షియం అంటే మిగతా కాల్షియం మరి ఎలా అంటే మనం రైతులు ఇచ్చే ఈ లిక్విడ్ వల్ల కూడా కాల్షియం పశువుకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత అవసరం మేర మనము ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇలా ఇవ్వడం కూడా పెద్ద గొప్పతనమేం కాదు ఈ కాల్షియం వల్ల పెద్ద లాంగ్ రన్ లో ఉపయోగం లేదనేది నేను చెప్పే పాయింట్ మరి ఈ లిక్విడ్స్ ఇవ్వాలంటే రోజుకు లీటర్నర నుంచి 2 లీటర్లు పాడి పశువుకి ఇచ్చినట్లయితే అప్పుడు ఆ పాడి పశువు యొక్క కాల్షియం యొక్క రిక్వైర్మెంట్ మనము ఇచ్చిన వాళ్ళం అవుతాము మరి ఫార్మర్స్ అడుగుతారు ఇదేంటి సార్ మీరు ఇలా చెప్తున్నారు మరి కాల్షియం మరి ఇంత డిఫిషియన్సీ ఉంటే మరి పాలు ఎట్లా వస్తున్నాయి కాల్షియం ఎలా మీట్ అవుతుంది పాడి పశువులకు ఏం నష్టం జరుగుతుందంటే ఎస్ నష్టం ఏం జరగదు ఎందుకంటే పాడి పశువుల ఎముకలలో కాల్షియం ఫాస్ఫరస్ చాలా పెద్ద ఎత్తున డిపాజిట్స్ ఉంటాయి అవన్నీ కూడా డిప్లీట్ అయ్యి అంటే విడగొట్టబడి పాలల్లోకి వస్తాయి కొంతకాలం వరకు వస్తాయి ఆ తర్వాత ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోతాయో పాలు సడన్గా తగ్గిపోయి మనకి పాల ఉత్పత్తి తగ్గే అవకాశం చూడండి ఒక్కోసారి రైతులు అంటారు సడన్గా పాలు తగ్గినాయి సార్ నిన్న వరకు ఇచ్చింది ఈ మధ్య ఒక్కసారి 10 లీటర్లు తగ్గింది అంటే అర్థం ఇలాంటి ప్రాబ్లమ్సే మరి కొందరు ఏమంటారంటే రైతులు సార్ ఇవ్వగానే పాలు పెరిగినాయి కదా ఎస్ పెరుగుతాయి ఎందుకంటే ఆ కాల్షియంతో పాటు మీకు షుగర్ అనలో ఉంటుంది కాబట్టి ఆ షుగర్ ఇన్స్టెంట్ ఎనర్జీ అప్పుడప్పుడు టెంపరీగా మీకు పాలు పెరిగినట్టు ఉంటుంది కానీ అది కాల్షియం ఫాస్ఫరస్ అందులో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ మాత్రం కాదు సరే మరి కమర్షియల్ కాల్షియం లిక్విడ్ ఇవి అయితే మరి మనము ఏది ఎట్లా ఇవ్వాలి మరి ఈ కాల్షియం ఎలా ఇచ్చినట్టయితే మనకు పాడి పశువులకు సరిపోతుంది అయితే రేట్ ఎలా ఉన్నది తీసుకున్నట్టయితే కాల్షియం అనేది కాల్షియం కార్బోనేట్ ఫుడ్ గ్రేడ్ లేదా లైమ్ స్టోన్ లేదా కాల్సైట్ అనే దాని నుండి మనము ఇవ్వాలి ఇది ఫుడ్ గ్రేడ్దే మాత్రం ఇవ్వాలండి మార్కెట్లో దొరికే సున్నం సున్నం కూడా కాల్షియం కార్బోనేటే కానీ అది పనికిరాదు ఆ సున్నం నుంచి మనం కాల్షియం ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను సున్నం నుండి కాకుండా ఏమాత్రం ఖర్చు లేకుండా కాల్షియం మనం ఎక్కడన్నా మార్కెట్లో మన ప్రకృతిలో దొరుకుతుంది అనేది కూడా నేను ఆ తర్వాత వీడియో చేస్తాను రెండు వీడియోలు మీకు కాల్షియం గురించి భవిష్యత్తులో చేయబోతున్నాను ఈ కాల్షియం కార్బోనేట్ అనేది మాత్రం అలాగే ఫాస్ఫరస్ అనేది డై కాల్షియం ఫాస్ఫేట్ ద్వారా ఇస్తాము ఈ కాల్షియం కార్బోనేట్ ఫుడ్ గ్రేడ్ అనేది 5 రూపాయల కేజీ ఇండియా మార్ట్లో దొరుకుతుంది నేను లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే ఫాస్ఫరస్ కొరకు ఈ డై కాల్షియం ఫాస్ఫేట్ 40 రూపాయల కేజీ ఉంటుంది ఇది కూడా ఇండియా మార్ట్ లేదా అమెజాన్లో దొరుకుతుంది ఇది పౌల్ట్రీ వాళ్ళు ఎక్కువ వాడతారు కాబట్టి మార్కెట్లో విరివిరిగానే దొరుకుతుంది హైదరాబాద్లో కూడా ఈ కాల్షియం కార్బోనేట్ ఫుడ్ గ్రేడ్ కూడా ఏదో కంపెనీలు అమ్ముతున్నారని నేను ఈ మధ్య విన్నాను అది కూడా తెలుసుకొని మీకు లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కాల్షియం కార్బోనేట్ అండ్ డై కాల్షియం ఫాస్ఫేట్ ఎంత ఇవ్వాలి అని మనం చూసుకున్నట్టయితే బయో అవైలబిలిటీ బట్టి ఉంటుంది మనకు కాల్షియం కార్బోనేట్లో కాల్షియం 40% ఉంటుంది అలాగే డై కాల్షియం ఫాస్ఫేట్లో ఫాస్ఫేట్ 19% అలాగే కాల్షియం 28% ఉంటుంది
మనకు రావాలి మనం ఇవ్వాల్సింది 112 గ్రాములు కాబట్టి 200 గ్రాముల కాల్షియం కార్బోనేట్ ఇచ్చినట్లయితే 80 గ్రాములు వస్తుంది 100 కి మనకి 40 గ్రాములు అండ్ డైకాల్షియం ఫాస్ఫేట్ నుంచి కూడా 28% కాల్షియం ఉంటుంది అంటే 28 గ్రాములు వస్తుంది అంటే దాదాపు 108 గ్రాముల కాల్షియం ఇచ్చిన వాళ్ళు అవుతాము అండ్ ఫాస్ఫరస్ అనేది ఏదైతే వస్తుందో అది దానికి సరిపోతుంది అదే మీరు బ్రాండెడ్ కంపెనీ లిక్విడ్ 100 ml పోసినా గానీ మనం 10 రూపాయలు ఖర్చు పెట్టినా గానీ మనకు అక్కడ కాల్షియం మాత్రమే 4 గ్రాములు మాత్రమే వస్తుంది ఇది పాయింట్ ఆ 4 గ్రాములు ఏ రకంగానూ పాడి పశువుకు సరిపోదు సో అందులో ఇంకా చాలా ఉంటాయి అనుకున్నా విటమిన్ డి గాని వాళ్ళు కలుపుతారు ఆ విటమిన్ డి మనం కొలికాల్ఫెల్ కాల్సిఫెరాల్ అనే దాని ద్వారా ఎండలో నిలబడి అల్ట్రావైలెట్ రేస్ ద్వారా తయారవుతుందని మనం చెప్పుకున్నాము అదంత పెద్ద అవసరం లేదు ఇంకేదైనా షుగర్ కలుపుతారు ఆ షుగర్ ఎఫెక్ట్ బదులు మనం కూడా లిక్విడ్ లాగా మనకు ఉండాలి అని కూడా కొంత బెల్లం కలపండి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అంతకు మించి ఏమీ అవసరం లేదు ఇదండి మరి మనము పోయిన చేసిన వీడియోలో ఆ మినరల్స్ అన్ని ఇవ్వడానికి 50 పైసలు ఇక్కడ కాల్షియం ఫాస్ఫరస్ ఇవ్వడానికి 2 రూపాయలు 50 పైసలు మొత్తం 3 రూపాయలతో మన సమస్య సాల్వ్ అయిపోయింది కానీ అదే మనం మార్కెట్లో కొంటే మినరల్ మిక్చర్ 100 గ్రాములు ఇవ్వాలంటే 18 రూపాయలు అండ్ కాల్షియంకు 100 ml ఇవ్వాలంటే దాదాపు 10 రూపాయలు అండ్ 18 10 28 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ కాల్షియం అనేది 4 గ్రాములు వచ్చి సరిపోదు అంత రేట్ ఎక్కువ అవుతుంది అండ్ సరిపోదు కాబట్టి మనం తయారు చేసుకున్నది ఇచ్చినట్టయితేనే ఇది కరెక్ట్ అనేది నా అభిప్రాయం సో ఇక్కడ 25 రూపాయల లాభం కూడా జరుగుతుంది అలాగే దానికి సరిపోయేంత మనము కాల్షియం గురించి ఇచ్చిన వాళ్ళైతాము నెక్స్ట్ టాపిక్ నేను ఇంట్లో కాల్షియం ఎలా తయారు చేయాలి సున్నం నుంచి మనం ఎలా తయారు చేయాలి అతి తక్కువ ఖర్చు రేటుతో అలాగే ఏ ఖర్చు లేకుండా ప్రకృతి నుంచి మనం కాల్షియం పొందవచ్చా అనేది కూడా ఆ తర్వాత వీడియో ఈ రెండు వీడియోలు మీకు కాల్షియం మీద చేస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్ థ్యాంక్ యూ